الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం రమదాన్ రాత్రి వేళ ప్రార్థనల్లో గడిపే కాలం. అల్లాహ్ సుబ్హానహు తలా ఖురాన్లో విధంగా సెలవిస్తున్నాడు, أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها المزمل قم الليل إلا قليلا نصفه أو انقص منه قليلا أو زد عليه ورتل القرآن ترتيلا إنا سنلقي عليك قولا ثقيلا. ఓ వస్త్రము కప్పుకున్నవాడ, కొద్దిసేపు మినహా రాత్రంతా ప్రార్థనలో నిలబడు, సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో, లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖురాన్ను మాత్రం బాగా ఆగి ఆగి నింపాదిగా స్పష్టంగా పఠించు. అభిమాన మిత్రులారా, ఈ ఆదేశం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన ఆదేశం. ఆయన మాధ్యమంగా మనందరిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వతాలా కోరుతున్నది ఏమిటంటే, మనం రాత్రి సమయాన్ని గొప్పగా భావించాలి. నిజంగా సమయమే గొప్పది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట. అల్లాహ్ సుబ్హానహు తాలా రెండు అనుగ్రహాలు ఉన్నాయి. ఆ రెండు అనుగ్రహాల విషయంలో ప్రజలు ఏమరుపాటుకి గురై ఉన్నారు. ఆ రెండు అనుగ్రహాలు ఏమిటి? ఒకటి తీరిక సమయం, అయితే మరొకటి ఆరోగ్యం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక సమయంలోనే ఒక భాగం రాత్రి, కనుక పగటి ప్రార్థనల కన్నా రాత్రి ప్రార్థనలకి ఒకంత ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కనుక అలాగే మనం చేసే ఐదు పూటల ప్రార్థనల్లో మూడు ప్రార్థనలు రాత్రి సమయంలోనే ఉన్నాయి. కనుక మనం ముఖ్యంగా రమజాను మాసానికి చెందిన రాత్రుల విషయంలో చాలా జాగ్రత్తగా దాన్ని ఒక గొప్ప సువర్ణ అవకాశంగా భావించి మసలుకోవాల్సిన ఆవశ్యకత. కనుక ఈ సందర్భంగా మన యొక్క గతం తాలూకు పాపాలన్నిటినీ ప్రక్షాళింపజేసే మూడు విషయాల్ని మీకు నేను చెప్పదలిచాను. అందులో మొదటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సామ రమదాన ఈమానన్ వహ్తిసాబ ఉఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమదాను మాసంలో పగటి పూట ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాల్ని మన్నిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, మన్ కామ రమదాన ఈమానన్ వహ్తిసాబ ఉఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే విశ్వాసం మరియు పుణ్య ఫలాపేక్షతో రాత్రి జాగారం చేసి అల్లాహ్ను ఆరాధిస్తారో వారి గతం తాలూకు పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా రమదాన్ లో చేసిన ఈ జాగారానికి బదులుగా మన్నించేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మరో మాట ఏమిటంటే, మన్ కామ లైలతల్ ఖద్రి ఈమానన్ వహ్తిసాబ ఉఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే లైలతుల్ ఖద్ర్ ఘనమైన రేయిలో జాగారం చేసి రమజాను మాసంలో ప్రార్థనల్లో గడుపుతారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాల్ని మన్నించేస్తారు. సార్, ఈ యొక్క హదీసు రంజాన్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా సార్లు విన్నాము అని మీరు అనొచ్చు. అవును, వినే ఉంటారు, వింటూ ఉండాలి కూడా. మంచి విషయాలు మాటి మాటికి వినాలి. మరి ఇక్కడ ఈ హదీసును ఎందుకు ప్రస్తావించడం జరిగింది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గతం తాలూకు పాపాల్ని ప్రక్షాళించే కర్మగా పేరు కన్నా
మూడు విధానాల్లో రెండు విధానాలు రాత్రికి సంబంధించినవి. గమనిస్తున్నారా? కనుక మన్ కామ రమదాన రాత్రికి సంబంధించిందే తరావేహ్ నమాజ్ గాని తహజ్జుద్ నమాజ్ గాని, అలాగే మన్ కామ లైలతుల్ ఖద్ లైల అనేది అందులోనే రాత్రి అనేది ఉంది. గనుక ఈ రెండు యొక్క శుభవార్తలు రాత్రితో ముడిపడి ఉన్నాయి. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఫర్జ్ ఉపవాస అనంతరం అల్లాహకు మిక్కిలి ఇష్టమైన ఉత్కృష్టమైన ఉపవాసం ఏది అంటే షహరుల్లాహిల్ ముహర్రం, అల్లాహ్ మాసమైన ముహర్రం మాసానికి సంబంధించిన ఉపవాసం. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫర్జ్ నమాజుల అనంతరం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మిక్కిలి ఇష్టమైనది అత్యున్నతమైన ప్రార్థన ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సలాతు తహజ్జుద్, అంటే తహజ్జుద్ నమాజ్. కనుక తహజ్జుద్ నమాజ్ ఎక్కడ ఉంది? పగటి పూట లేదు, రాత్రి సమయంలో ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా దైవ అంతిమ గ్రంథాన్ని పగటి పూట అవతరింపలేదు, అంటే లోహె మహఫూజ్ నుండి భూ ఆకాశానికి, భూ ఆకాశం నుండి వివిధ వేళల్లో అవతరించింది. అయితే లోహె మహఫూజ్ నుండి భూ ఆకాశానికి మొత్తం ఖురాను గ్రంథాన్ని లైలతుల్ ఖద్ర్ అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు. అలాగే అభిమాన సోదరులారా, ప్రతి రాత్రి అల్లాహ్ సుబ్హానహు వతాలా భూ ఆకాశానికి తనకు శోభనిచ్చే రీతిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా దిగి వస్తాడు అన్న మాట కూడా ఉంది. అంటే ఈ యొక్క గొప్ప అల్లాహ్ సుబ్హానహు వతాలా రాక కూడా ఎప్పుడు జరుగుతుంది? అది కూడా రాత్రిలోనే జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, రాత్రి పూట ప్రార్థన అనేది మహోత్కృష్టమైనది. పగటి పూట ఆరాధన దాదాపు అందరికి అందుబాటులో ఉంది, అందరూ చేస్తారు. రాత్రి పూట ఆరాధన అనేది అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, రాత్రి చిన్న చీకటిలో కూడా ఎవరైతే మసీదు వైపున నమాజు కోసం నడిచి వస్తారో రేపు పలే దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి సంపూర్ణమైన కాంతి ప్రసాదిస్తాడు. కాంతి చాలా అవసరం. తుల్సిరాత్ యొక్క వారధిని మనం దాటాలి అంటే కాంతి చాలా అవసరం. కనుక అక్కడ పవర్ లేకుండా మనం దాటలేం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చెబుతున్నాడు, ఎవరైతే రాత్రి చిన్న చీకటిలో కూడా నమాజు నిమిత్తం మస్జిదుల వైపున నడిచి వెళతారో అల్లాహ్ సుబ్హానహు వతాలా రేపు ప్రళయ దినాన వారికి సంపూర్ణమైన కాంతి జ్యోతిని ప్రసాదిస్తాడు అంటున్నాడు. కనుక అభిమాన సోదరుల, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే పగటి ఆరాధనలు ఆయన చేసేవారు. అయితే అత్యధికంగా ఆయన ఆరాధనలు ఎప్పుడు పాల్గొనేవారు అంటే రాత్రి సమయంలోనే పాల్గొనేవారు. కనుక ఒక సహాబీ చెబుతున్న మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తుండగా నేను అటుగా వెళుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి నమాజులో పాల్గొందామని నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారితో వెళ్ళి కలిశాను. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ ఫాతిహ పారాయణం చేశారు, తర్వాత సూరతుల్ బఖరా ప్రారంభించారు. సూరతుల్ బఖరా అయిపోయింది, నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకు చేస్తారేమో సజ్దా చేస్తారేమోనని, అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ సూరా ఆలి ఇమ్రాన్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సహాబీ అంటారు, మళ్ళీ సూరతు నిసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభించేసరికి నాకు ఉండబట్టలేక ఓపిక లేక నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేసి వచ్చేసాను అని. అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట ఎంత సుదీర్ఘ పారాయణమైన చేసేవారు, ఎంత యొక్క సుదీర్ఘ ప్రార్థన చేసేవారు అనే విషయాన్ని ఆయిషా రజియల్లాహు అన్హా గారు సతహాగా ఆమె తెలియజేసిన మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ 8 రకాతులే చేసేవారు, కానీ ఆయన చేసే యొక్క 2 రకాతులు కానీ 4 రకాతులు కానీ వాటి అవి ఎంత సుదీర్ఘంగా ఉండేవి, ఎంత సుందరంగా ఉండేవి, ఎంత ముగ్ధ మనోహరంగా ఉండేవి అన్న దాని గురించి మాత్రం మీరు అడగండి. అంత సుదీర్ఘంగా ఉండేవి, అంత సుందరంగా ఉండేవి,
అంత చూడడానికి అందంగాది అనేది ఉండేవి అని ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెబుతున్నారు. అంటే అభిమాన సోదరులారా గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ ప్రార్థనను ఎప్పుడు చేశారంటే రాత్రి సమయంలో చేశారు. అలాగే రాత్రిని అల్లాహ్ సుబ్హానతుల్లా ప్రశ్నించినప్పుడు నీకు నచ్చిన విషయం ఏమిటి అంటే నీలో చేయబడిన కర్మల్లో నీకు నచ్చిన అంశం ఏమిటి అంటే రాత్రి అంటుందంట ఏమని, నాలో పవిత్ర ఖురాను పారాయణాలు చేయడం అనేది నాకు మిక్కిలి ఇష్టంగా ఉండేది. సుబ్హానల్లాహ్, గమనించండి. అవును, మనకు ప్రవక్త సలహా వారు ఏమన్నారు, ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది, ఉపవాసం కూడా సిఫారసు చేస్తుంది. ఉపవాసం దేని గురించి సిఫారసు చేస్తుంది, పగటి గురించి సిఫారసు చేస్తుంది. కనుక ఉపవాసం ఏమంటుంది, నేను పగలంతా ఆహార పానీయాలకు, వాంఛలకు, ఆంక్షలకు, కోరికలకు నేను నీ దాసుని దూరంగా ఉంచాను పగటి పూట. కనుక అతను నా వల్ల వీటన్నిటి పరిత్యజించాడు, నా అతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. కనుక పగటి సిఫారసు. ఇక ఖురాన్ ఏమంటుంది, ఓ నా ప్రభువా, నేను నీ దాసుని రాత్రి పూట అతను నిద్రను పరిత్యజించి నీ గ్రంథమైన నన్ను పారాయణం చేసేలా నేను ప్రేరేపించాను. కనుక అతను రాత్రి జాగారం చేసి నన్ను పారాయణం చేశాడు. కనుక అల్లాహ్ అతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. సుబ్హానల్లాహ్, గమనిస్తున్నారా సోదరులారా, ఖురాన్ ఎందుకు సిఫారసు చేస్తుంది? ఖురాన్ కేవలం పారాయణం చేసినందుకు దానికి ప్రతిఫలం ఉంది. రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుని ఉద్దేశించి అంటాడు, ఇక్రా వర్తకి వరత్తిల్ కమా కుంత తురత్తిల్ ఫిద్ దునియా. నువ్వు ఖురాన్ పారాయణం చేయి, స్వర్గపు యొక్క హోదాలను నిర్వహిస్తూ వెళ్ళు. ఎలాగైతే ప్రపంచ జీవితంలో నువ్వు పారాయణం చేసేవాడో అలానే పారాయణం చెయ్యి. నీ స్వర్గపు అంతిమ అంతస్తు నువ్వు ఆపే చివరి ఆయతు దగ్గర ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు, ఇది ప్రతిఫలం. అయితే ఖురాన్ సిఫారసు కోసం అక్కడ ఆధారం ఏం చూపుతున్నది, కేవలం పారాయణాన్ని చూపడం లేదు. ఖురాన్ ఏమంటుంది, రాత్రి పూట ఇతను జాగారం చేసేలా నేను ప్రేరేపించాను. ఇతను జాగారం చేసి మరి ఎంతో కమ్మనైన నిద్రను, ఇష్టమైన నిద్రను ఇతను మానుకొని మరీ నన్ను పారాయణం చేశాడు, కనుక ఇతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సిఫారసు కూడా స్వీకరిస్తాడు, అలాగే రోజా సిఫారసుని కూడా, ఉపవాస సిఫారసుని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరిస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట, ఓ మినల్లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతన్ లక అసా అన్ యబ్అసక మఖామన్ మహ్మూదా. రాత్రి పూట కొంత భాగం తహజ్జుద్ నమాజులో ఖురాన్ పఠనం చెయ్యి. గమనించండి, ఓ మినల్లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతన్ లక అసా అన్ యబ్అసక రబ్బుక మఖామన్ మహ్మూదా. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఫజ్ర్ నమాజ్ అనంతరం ఇన్న ఖురాన్ అల్ ఫజ్ర్ కాన మష్హూదా. ఫజ్ర్ నమాజ్ అనంతరం చెయ్యబడే పారాయణం అనేది అది సాక్ష్యంగా రాసుకోబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. కనుక ఫజ్ర్ నమాజ్ ఎప్పుడు ఉంది, రాత్రి సమయంలోనే ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నా అంటే, ఓ ప్రవక్త, ఇది నీ కొరకు అదనం, త్వరలోనే నీ ప్రభు నిన్ను ముఖామి మహమూదుకు అంటే ప్రశంసాత్మకమైన యొక్క స్థానానికి చేరుస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా మాట్లాడుతున్నాడు. కనుక ముఖామి మహమూద్ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకం, సందేహం లేదు. అయితే ఎవరైతే రాత్రి జాగారం చేసి తహజ్జుద్ నమాజ్ చెయ్యడాన్ని అనేది అలవాటుగా మార్చుకుంటారో, నిత్య చర్యగా దైనందిన కర్మగా వారు చేసుకుంటారో, నిజంగా నిజ జీవితంలో సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ఘనకీర్తిని అల్లాహ్ కట్టబెడతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన సోదర ద్వారా మనం రమజాను మాసం రాగానే ఉపవాసాల మాసం అంటాం, తరావేహ్ మాసం అంటాం. అందులో ఒకటి పగటి పూట పాటించేది అయితే మరొకటి రాత్రి పూట పాటించేది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చాలా జాలికి ఆయనకు అయ్యో అనిపించి ఆమెకి ఆమె ఆయన ఉద్దేశించిన అల్లాహ్ సుబ్హానహు తాలా మీ గతం తాలూకు పాపాలన్నిటి క్షమించేశాడు కదా, మరి మిమ్మల్ని మీరు ఇంతగా ఎందుకు
మిమ్మల్ని మీరు ఎంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ఆమె విన్నవించుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో వినయంగా ఆ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే అఫలా అకూన అబ్దన్ షకూరా వాయిషా అల్లాహ్ సుబ్హానహు తాలా నన్ను ఇంతలా ఆదరించాడే నన్ను ఇంతలా అల్లాహ్ సుబ్హానహు తాలా గౌరవాన్ని ప్రసాదించాడే నా యొక్క ప్రస్థానాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇంత గొప్ప యొక్క స్థితిలో పెట్టాడే మరి ఇన్ని మేళ్లు చేసిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు నేను కనీస కృతజ్ఞతలు చెల్లించుకోకూడదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఆయన కాళ్ళు వాసిపోయేలా ప్రార్థన చేసి అది కనీస కృతజ్ఞత అంటుంటే ఇక మన ప్రార్థన మనం ఏమనాలి? అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన గతం తర్వాతి తాలూకు అన్ని పాపాలని మన్నించే పాపరహితులు ఆయన. మరి ఆయనే అల్లాహ్ను అంతలా ఆరాధించారు అంటే మనం నిత్యం అనేది పాప కుంపటిలో కూరుకుపోయే మనం, పాప ఊబిలో దిగబడుతూ ఉండే మనం అనేది అల్లాహ్ను మరింతగా ఆరాధించాలి, మరింతగా అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సామీప్యాన్ని పొందే ప్రయత్నం మనం చెయ్యాలి అన్న యొక్క ఈ ఆత్మ సమీక్ష మాత్రం మనలో బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, మనిషి అల్లాహ్ ఆరాధన వైపు ప్రేరేపించే విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే అల్లాహ్ ఎడల మనకున్న ప్రేమ. ప్రేమ అంటే మనం చాలా ఇష్టమైన వ్యక్తిని ఎప్పుడు కలుసుకోవాలనుకుంటామండి? ఓ 10 మంది ఉన్నప్పుడు, సభలో సమావేశంలో బాగా రద్దీగా ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు కాదు కదండి. ఖచ్చితంగా అతనికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయిస్తాం. ఎవ్వరూ లేని సమయంలో ఏకాంత సంభాషణ అతను జరపాలి, కాస్త కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అనే కదా మనం అనుకుంటాం చాలా ఇష్టమైన వ్యక్తి విషయంలో. మరి అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం అలా ఎప్పుడు సంభాషించగలము? కనుక రహస్య సంభాషణ అది అల్లాహతో మనం ఎప్పుడు జరపగలము? పగటి పూట అయితే అది సాధ్యం కాదు, ఖచ్చితంగా రాత్రి సమయంలోనే సాధ్యమవుతుంది. కనుక రాత్రి పూట మనం అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో నిలబడి ప్రార్థిస్తున్నాము అంటే నిజంగా బాహ్యపరమైన ఆరాధన మాత్రమే కాదు సోదరులారా, అది మానసిక గొప్ప కనెక్షన్ అల్లాహ్ సుబ్హానహు తాలా, మానసిక గొప్ప కనెక్షన్. ఎందుకంటే పగటి పూట భౌతికపరమైన ప్రభావం మన మీద ఉంటుంది. అరే వీరు చూస్తున్నారు, వారు చూస్తున్నారు, పక్కోడు చూస్తున్నాడు, ఎదురోడు చూస్తున్నాడు, అధికారి చూస్తున్నాడు, సంథింగ్ ఇవేవి లేకపోయినా ఇవన్నీ భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో ఎవరు ఎవరిని గమనించారు? ఎవరు ఇళ్లలో వారు ఉంటారు? మనం దుప్పటి తన్నుకొని బ్రహ్మాండంగా పడుకున్నా ఎవరు అడిగేవాడు లేదు. రాత్రంతా జాగారం చేసి అసభ్య అశ్లీల విషయాలు గడిపేసినా ఎవరు అడిగేవాడు లేదు. అదే సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో మనం సద్వినియోగపరుచుకుంటే కూడా అడిగేవాడు లేదు. అయితే అన్నిటినీ వింటున్నా, అన్నిటినీ చూస్తున్న అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రం ఖచ్చితంగా ప్రళయ దినాన మనల్ని ప్రశ్నిస్తాడు, నేను మీకు ఇచ్చిన జీవితంలో సగం పగలైతే మరో సగం రాత్రి ఉంది, కనుక నా జీవితం నేను నీకు ఇచ్చిన ఈ జీవితం గురించి నువ్వు లెక్క ఇచ్చుకో, పగటి నువ్వు ఎలా గడిపావు, రాత్రి నువ్వు ఎలా గడిపావు. కనుక చాలా మంది మనలో పగటి పూట బ్రహ్మాండంగా ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు, చాలా ధార్మికంగా కనబడతారు, కానీ చీకటి కమ్ముకోగానే ఏకాంతం లభించగానే అల్లాహ్ సుబ్హానహు తాలా నిషేధించిన వాటన్నిటిని వారు ఏం చేస్తే హలాల్ చేసుకుంటారు, ఆ హద్దులన్నిటినీ చెరిపేస్తారు. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాగైతే పగటికి ప్రభు, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా రాత్రికి కూడా ప్రభు కదండి. పగటిని చేసినది ఆయనే, రాత్రిని చేసినది ఆయనే. మరి పగటి ఆయన పగటి పూట ఆయన చూస్తాడు అంటే రాత్రి పూట చూడకుండా ఉంటాడా? 10 మందిలో ఆయన చూస్తాడంటే ఏకాంతంలో ఆయన చూడకుండా ఉంటాడా? కనుక అభిమాన సోదరులారా, పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే ఏ వ్యక్తి అయితే చీకటి తప్పుల నుండి తమల్ని తాము కాపాడుకుంటారో, ఏ వ్యక్తులైతే చీకటి రాత్రి తప్పుల నుండి తమల్ని తారు కాపాడుకుంటారో వారు పట్ట పగలు కూడా ఎవ్వరి భయం లేకుండా నిశ్చింతగా వారు జీవించగలుగుతారు. మరెవరైతే ఆ చీకటి తప్పిదాలకు పాల్పడతారో పగటి వెలుగులో కూడా వారు బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా,
ఎలాగైతే మనం చూసే ఇంటర్నెట్ కానీ అంతర్జాలం కానీ అది ప్రతీది మనకు సంబంధించి గూగుల్ కావచ్చు లేదంటే ఫేస్బుక్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం అనుకుంటాం మన సేఫ్ అని అయితే మన మొత్తం సమాచారాన్ని వీరు స్టోరేజ్ చేసుకుంటున్నారు కనుక కావాలంటే దాన్ని వాళ్ళు యూజ్ చేయొచ్చు మిస్యూజ్ చేయొచ్చు ఏమైనా దిగచ్చు మరి మనుషులైన వీరికే ఇంత ఉంది అంటే మనుషుల్ని చేసిన అల్లా సుబ్హానహు తాలా మన ప్రతి కదలికను ఆయన గమనిస్తుంటాడు కదా మన ప్రతి కర్మను ఆయన అనేది లెక్కిస్తూ ఉంటాడు కదా మరి రమజాన్ మాసంలోని రాత్రులు ఎలా గడుస్తున్నాయి టీవీలు చూడడంలో గడుస్తున్నాయా సీరియల్ చూడడంలో గడుస్తున్నాయా కామెడీ యొక్క స్కిట్లు చూడడంలో గడుస్తున్నాయా లేదంటే ఖురాన్ పారాయణంలో గడుస్తున్నాయా ప్రార్థనలో గడుస్తున్నాయా తల్లిదండ్రుల సేవలో గడుస్తున్నాయా ఇది ఖచ్చితంగా మనం అనేది ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమాన సోదరులారా ఈ రోజు ఏ చీకటి ఉందో ఆ చీకటిలో మనం వెలుగు కర్మలు చేసుకున్నట్లయితే గమనించండి ఈ రోజు చీకటిలో మనం వెలుగు కర్మలు చేసుకున్నట్లయితే ప్రళయ దినాన వెలుగులే వెలుగులుంటాయి నేడు మనకు ప్రాప్తమైన చీకటిలో మనం చీకటి పనులే చేస్తూ ఉన్నాం అనుకోండి రేపు భయంకరమైన చీకట్ల రూపంలో అవి దర్శనమిస్తాయి అప్పుడు మనం పొలిచిరాత్రి దాటడం కూడా అసాధ్యమవుతుంది స్వర్గానికి వెళ్ళడం కూడా అసంభవం అవుతుంది కనుక అభిమాన సోదరులారా అల్లాహ్ సుబ్హానహు వతాలా రాత్రిని ప్రమాణంగా తీసుకున్నాడు వల్లైలి ఇదా యహ్షా గమనించండి రాత్రి సాక్షిగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా కనుక రాత్రి గొప్పతనం ఇది కనుక రమజాను నెలలో ముఖ్యంగా రమజాను నెలకు సంబంధించిన రాత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏడాదికి ఒక్కసారి మాత్రమే మనకు ప్రాప్తం అవుతాయి మళ్ళీ వీటిని పొందాలి అంటే ఇంకో ఏడాది మనం వెయిట్ చేయాలి సరే ఇంకో ఏడాది రమజాన్ రానే వస్తుంది అయితే మనం ఉంటామా గ్యారంటీ ఉందా అంటే ఎంత మాత్రం లేదు కనుక అభిమాన సోదరులారా ఏదేమైనప్పటికీ ఈ రాత్రి సమయంలో అల్లాహ్ ఆరాధన మనం గడపడమే కాకుండా ప్రస్తుతం ఏ పాండమిక్ యొక్క వాతావరణం అయితే నెలకొని ఉందో దీన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా త్వరగా తొలగించాలి అని ప్రశాంత వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా కలుగజేయాలి అని ఎవరెవరికి ఏ ఏ విధమైన యొక్క సమస్యలు ఈ యొక్క పాండమిక్ వాతావరణం వల్ల ఏర్పడ్డాయో వారి సమస్యలు అల్లాహ్ సుబ్హానహు వతాలా చక్కటి పరిష్కారం చూపించి అందరికీ పుష్కలమైన సంపూర్ణమైన ఆయు ఆరోగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహించాలి అని ఈ రాత్రి సమయంలోనే అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మనం దువా చేసుకోవాల్సి ఉంది కనుక అన్న విన్న విషయాల్లో మంచి విషయాల్ని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు విన్న ప్రతి ఒక్కరికి హాజరైన ప్రతి ఒక్కరికి నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వజాకుమల్లాహ్ ఖైరన్. ఈ కార్యక్రమానికి సంబంధించిన మీకు ఎలాంటి ప్రశ్న అయినా సరే మీరు అన్మ్యూట్ చేసుకున్న తర్వాత అడగచ్చు. అహ్లం వసహలన్.